మునురు కాపులతో తన తండ్రి నాగేశ్వరరావు తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని మంత్రి పువ్వరాజే కుమార్ చెప్పారు. గతంలో మాదిరిగానే ఈసారి ఎన్నికలలో కూడా తనను కాపు కాసి ఘన విజయానికి చేయూత నివ్వాల్సిందిగా మునురు కాపులను ఆయన కోరారు. మునురు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ రవిచంద్ర గత ఎన్నికల్లో వేరే పార్టీలో ఉండడం వల్ల భారీ ఓట్ల మెజార్టీ సాధించలేకపోయానని ఇప్పుడు ఆ బాధ లేదని సునాయాసంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ మునురు కాపుల ఆత్మీయ కలయిక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. బురహాన్పురంలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువత తపకాయలు కాల్చుతూ పూలు జల్లుతూ నినాదాలిస్తూ మంత్రి అజయ్ కుమార్ ఎంపీ రవిచంద్రకు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రవిచంద్ర పదవీ కాలం గురించి నెలలు లెక్క పెట్టొద్దని తిరిగి ఆరేండ్లు పొడిగించడం తథ్యమన్నారు. తనది పవర్ఫుల్ టంగ్ అని రవిచంద్ర ఇంకా 6.5 సంవత్సరాలు ఎంపీగా ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హామీనిచ్చారని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మునుర్కాపు ప్రముఖులు తోట రామారావు, మెంతుల శ్రీశైలం, శీలం శెట్టి వీరభద్రం, రాపర్తి రాజా, మేకల భిక్షమయ్య, గీతా వెంకన్న, ఉత్తమ సర్పంచ్ పురస్కార గ్రహీత హరిప్రసాద్, కావేరీ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అదేవిధంగా సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ సీతారాం, కార్పొరేటర్లు రాపర్తి శరత్, శీలం శెట్టి రమాదేవి, పాలెపు విజయ, మడూరి ప్రసాద్, తోట వీరభద్రం, మునుర్కాపు ప్రముఖులు వద్దిరాజు కిషన్, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉండే అజయ్ కుమార్ గారు, మన కాపు కులానికి కూడా అజయ్ కుమార్ గారు కానీ, పూవాడ నాగేశ్వరరావు గారు కానీ, అజయ్ కుమార్ గారికి ఏదైనా పదవి రావాలన్నా ఆయన వెనకాల ఒక శక్తి ఫోర్సు అధికారం ఆయన చేయగలడని చెప్తే మాత్రమే తనకు వస్తుంది. ఒక మనిషిని కెపాసిటీని బట్టే పదవులు వస్తాయి. ఒక కులం నుంచి ఎదగడానికి, ఎదిగిన తర్వాత ఎక్కడ దాకా ఉపయోగపడుతుంది కులం అంటే ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఈ కులం నుంచి ఇతను బాగున్నాడు, ఇతను మనం పికప్ చేసుకోవచ్చు అని ఆ పికప్ పాయింట్ వరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కులం మిగతా కులాలందరినీ కలుపుకొని పోవాలవుతాడు. అప్పుడు అట్లా పోకపోయే పక్షంలో జీరో అవుతారు. దాన్ని వేరే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మిగతా వాళ్ళందరికీ సమాన స్థావాల. అజయ్ అన్న కూడా అట్లే కోరుకుంటాడు. అజయ్ అన్న కూడా కష్టజీవి. అజయ్ అన్న వెంబడి మనం ఉండాలి. వారికి మీకు కావాల్సిన ఏ పనైనా సరే చెప్పండి, నేను చేయించే బాధ్యత వారు వెంబడిబడి చేయించే బాధ్యత నాది. దీనికి నేను నా బాధ్యత పూర్తి బాధ్యత కులం తరఫున కానీ, పార్టీ తరఫున కానీ, అజయ్ కుమార్ గారి తరఫున కూడా నా బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా కూడా అందరం అజయ్ కుమార్ గారికి వెన్నంటుండి ఇంత మంచిగా అభివృద్ధి చేస్తూ ఇవాళ చూశాం నిన్న 690 కోట్లు పెట్టి ఒక్కసారి వరదొచ్చి మునుగుతేనే తెల్లారిపోయి కూర్చుంటే 690 కోట్లు పెట్టి నిధులు తెచ్చి మున్నేరు కరకట్టడం సాధించారు. ఇవాళ ఎక్కడో వాట్సాప్లో చూసినా ఎవరో ఒక పోలీస్ అధికారంట వాలంటీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆయనకంట సుడా చైర్మన్ ఇచ్చి ఈయనది పీకుతున్నంట. సచ్చినా సరే పీకేది లేదు. కాపుకి ఇచ్చిన దానికి చివరి వరకు కాపు కాసేది పువ్వాడ అజయ్ కుమార్. ఆ పదవి ఎన్ని కావాలంటే అన్ని. నేను ఈవెన్ కార్పొరేషన్లో కూడా చెప్తా ఉన్నా, 8 ఇచ్చినన్న 8 సీట్లు ఇచ్చి 60లో 8 ఇచ్చి 100% రిజల్ట్ కొట్టిన ఏకైక క్యాస్ట్ ఏదైనా ఉన్నదంటే అది కాపుకే వచ్చింది. 8కి 8 గెలుచుకున్నాం. 8 మంది కార్పొరేటర్లకి 8 మంది గెలుచుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు మన మున్నూరు కాపు సోదరులకు వచ్చే విధంగా కూడా ఈ మంత్రి పనిచేస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ కమిట్మెంట్ ఉన్నది. ఆ కమిట్మెంట్తోనే